కాపాడటం కోసమే మేము ఈ పొత్తు కలిసాం, ఇది ప్రజల కోసం కలిసిన పొత్తు అని కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పిన విధానం. సరే, సైకోపాలన పైన గతంలోనూ చెప్పారు, మళ్ళీ చెప్పారు, కానీ వీరిద్దరి ఆత్మీయ కలయిక ఇక్కడ హైలైట్. ఎన్నో సంవత్సరాలుగా నేను చెప్తున్నా, నా పోరాటం మొదలుపెట్టి, అంటే నిన్న కళ్యాణ్ గారు యుద్ధం అన్నారు కాబట్టి ఆయనకి జన సైన్యం ఉంది, ఆయన యుద్ధం చేస్తున్నారు, అందరికీ సైన్యాలు, క్యాడర్ ఉంది, ఎటువంటి సైన్యం ఎవరో లేకుండా ఒంటరి యుద్ధం, ఒంటరి యుద్ధం. నేను ఇవాళ్ళతోటి చూసుకుంటే సరిగ్గా 2020 ఫిబ్రవరి మాసంలోనే నా ఒంటరి యుద్ధం ప్రారంభమైంది, 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు అప్పుడంటే నేను ఒంటరిని యుద్ధం ప్రారంభించినప్పుడు, ఇప్పుడు నిన్న చూశారు వారిద్దరిని ఒక స్టేజ్ మీద చూస్తే నాకైతే చెప్పరానంత సంతోషం. ఎప్పటి నుంచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అల్టిమేట్గా కలుస్తారు అని నేను చెప్పిన మాట ఆల్మోస్ట్ నిజమైంది. త్వరలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ముందన్నా జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ అని, మరి ఆయన కూడా ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎన్డీఏలో సభ్యులు, సో కాబట్టి న్యాచురల్గా ఆయన కూడా ఆహ్వానించారు. త్వరలో విష్ణువు మహేశ్వరుడు కొంచెం పవర్ఫుల్, బ్రహ్మ ఇస్ ది క్రియేటర్, ఆంధ్రాలో అంత పవర్ఫుల్ కాకపోయినా, అంటే బీజేపీ ఆంధ్రాలో ఓట్స్ దృష్ట్యా అంత ఎక్కువ పవర్ఫుల్ కాకపోయినా, మరి ఈజ్ ద క్రియేటర్, దే ఆర్ రూలింగ్ ది కంట్రీ. మనం మన రాష్ట్రానికి రేపు ఈ విధ్వంసకుడు పోయిన తర్వాత మళ్ళీ మనం పరిస్థితిని చక్కదిద్దుకోవాలి అంటే మనకి కేంద్రం సహకారం చాలా అవసరం. అందుకని మనం రాష్ట్ర ప్రజల కోసం అవసరమైతే తగ్గైనా, మరి ప్రజల్ని ఇప్పుడు ప్రజల్ని గెలిపించి ఈ దుర్మార్గుని తుదమట్టించడానికి ఓకే ఈ 2 పార్టీలు చాలు, కానీ ఈ గెలిచిన తర్వాత ప్రజలు మళ్ళీ గతంలోలాగా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఆ సహకారం కూడా అవసరం. నిన్న మీటింగ్లో కూడా నేను చెప్పా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డెఫినెట్గా ప్రజల ఆకాంక్ష మేరకు, అంటే పార్టీలో కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, నేను కాదన్న అభిప్రాయాలను కూడా నేను గౌరవిస్తాను, వాళ్ళు సెల్ఫ్లెస్గానే అభిప్రాయాలు చెప్తారు, బట్ ఓవరాల్గా గెలిచిన తర్వాత రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటే వారి సహకారం అవసరం ఎంతో ఉంది. కాబట్టి అన్నీ చక్కగా అనుకున్న రీతిలో జరుగుతున్నాయి, డెఫినెట్గా ఇది కూడా జరుగుతుందనే విశ్వాసం ఉంది. ఇక మళ్ళీ మనం మీటింగ్ వచ్చేద్దాం, బ్యాక్ టు ద మీటింగ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఊచ కోత కోశారు, చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్, మామూలు స్పీచ్ కాదు, రోమాలు నిక్కబొడిచే అంటారు కదా. ఎస్, ఆయన యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జనాల్లో ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ జన సైనికుల్లో ఆ స్పందన నేను కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్తున్నా.
విపరీతం విపరీతమే స్పందన. ఉత్తరాల రాయులకు ఆయన ఇచ్చిన పంచు ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ పంచ్. మరి ఆ పంచ్ ఇచ్చిన వెంటనే మరి ఎక్కువగా సాక్షిలు ఉత్తరాలు మా జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకులు నాకు కూడా ఆప్తులు హరిరామ్ జోగే గారు